హాయ్స్ అసలే పెళ్ళిళ్ళకి కావట్లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి బ్యాచిలర్స్ ఉన్నటువంటి మన దేశంలో అమ్మాయిలు ఆ బ్యాచిలర్ యొక్క కష్టాలని ఆసరాగా చేసుకొని కొంత సుమ ఏ రేంజ్లో అంటే సినిమాలో చూపిస్తారు చూసారు దొంగ పిల్లలు చేసుకొని జంప్ అయిపోతూ ఉంటారు సామాన్లు బట్టుకు వెళ్తాం లేదంటే బంగారం డబ్బు బట్టుకు వెళ్తాం ఎగ్జాక్ట్గా వేలో ఈ మధ్య రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ అవుతుంది తాజాగా ఉత్తరప్రదేశ్లో హత్రాస్కి చెందినటువంటి రుష్యంత్ దుష్యంత్ వర్షిణి తర్వాత గౌరవ్ వర్షిణి వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ హత్రా సమీపంలో ఉన్నటువంటి సాస్ని పరస్టాకి సమీపంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవట్ల దీంతో మొత్తానికి ఎవరో మధ్య వేరితో అతను గెలిచాడు అయ్యా పక్కనే పరసర గ్రామంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు చెల్లి వరుస అవుతారు చాలా మంచులు అది ఇది అన్నారు వాళ్ళని కుర్రోలు చూశారు చూడగానే అబ్బా సూపర్ నచ్చేసాం ఇక దానితో ఈ మధ్యవర్తి ఏం చేశాడు మా మామయ్య ఉన్నాడయ్యా ఈ గలీజోగి అని విలేజ్లో ఉంటాడు అక్కడ పెళ్ళి చేద్దాం అని చెప్పేసి సరే అక్కడ పెళ్ళి చేశారు మొత్తం సెటప్ అంతే పెళ్ళి చేశారా ఇక ఆ తర్వాత సాయంత్రం ఆలయంలో పూజలు గీజలు అన్నీ చేయించారు ముఖాముఖీలు వాళ్ళతో వెళ్తే పరిచయాలు అన్నీ కూడా కొత్తగూడలు బ్రాహ్మణ పరిచయాలు అన్నీ చేసేశారు ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు చుట్టాలు వాళ్ళు వీళ్ళు నెమ్మది వెళ్ళిపోయారు ఇంట్లో వచ్చే మామ అండ్ ఈ ఇందా చెప్పిన మగోళ్ళ పేర్లు అన్నదమ్ములు అనమాట వాళ్ళు సో ఈ వేలో అన్నదమ్ములు చేసుకుంది అక్క చెల్లెళ్ళే ఇంకేమైంది ఫుల్ హ్యాపీ సరే ఇంటికి కొత్త కొడలు కదా ఏమైనా పెట్టేమన్నారు సో చక్కగా టీ పెట్టారు ఇక అందులో మత్తు మందు కూడా పెట్టారు దాంతో టీ తాగిన వాళ్ళంతా కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు ఇక ఏంది వాళ్ళు వచ్చి చూసేటప్పటికి కొత్త కొడలు లేరు ఎట్టి పేరు వీళ్ళు ఏమైంది ఏంటని అనుకున్నారు తీరా చూస్తే ఇంట్లో బీరువలు ఓపెన్ అయ్యి ఉన్నాయి లాకర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి జనాల దగ్గర వచ్చేసి బంగారం లేదు వచ్చేట్లా మొబైల్స్ లేవు అర్థమైపోయింది లక్షల కొద్ది డబ్బు బంగారం ఫోన్లు వీళ్ళు మొత్తం జంప్ వీళ్ళు బాబో ఏదో తేడా జరిగింది అని చెప్పేసి ఇమీడియట్గా ఆ మధ్యవర్తి ఉన్నాడే వాడికి ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వేరే ఊర్లో పెళ్ళి చేశారే అక్కడ చూస్తే అంత సెటప్ ఇక ఈ ఇల్లు ఆల్రెడీ అడ్రస్ లేరు ఇక దాంతో మోసపోయారు ఆ బాబు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇక అప్పుడు పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలిసింది ఏంటంటే ఇటువంటి పెళ్ళిళ్ళు వీళ్ళు కొత్త కాదు ఇంకా చాలా చేసుకున్నారు అని ఈ వేళ వీరి కోసం పోలీసులు వేట ప్రారంభించారు ఈ వీడియో నేను ఇవ్వటం వెనక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మ్యాట్రిమోనీలో కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ పెట్టేసి ఎంప్లాయీస్ని సైతం ట్రాప్ చేసి మోసం చేస్తూ ఉన్నారు పెళ్ళికి ముందే తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏ రకంగా మోసం చేస్తున్నారు ఏంటన్నది కూడా ఈ మధ్య మనం కొన్ని వీడియో తెలుసుకున్నాం సో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పెళ్లి చేసుకోవటం ఆ నెక్స్ట్ అనే ఆ తర్వాత జంప్ అయిపోవటం ఇది అలవాటు అయిపోయింది మన దగ్గర వచ్చేసి కొద్ది రోజులు అలా ఉంటున్నారు ఆ తర్వాత మోసం చేయడం మొదలెడుతున్నారు కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ పెళ్ళి విషయంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ ఊరేంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేర్చుకున్న తర్వాతే అడిగైతే వేయండి